కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు మసీదులో మరియు ఇంట్లోనే నిర్వహించుకోవాలని ఎస్ఏ శరత్ కుమార్ రెడ్డి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ముస్లిం మైనారిటీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ కేసులు అధికంగా ఉన్నందున లాక్డౌన్ అమలులో ఉన్నందువల్ల రంజాన్ పండుగను ఇంటి వద్దనే మసీదులో 50 మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించుకోవాలని వారు సూచించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు విడతలుగా ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. మాస్క్ లేని వారికి మసీదులో అనుమతించరాదని తెలిపారు. ఒకరికి ఇబ్బంది లేకుండా మీరు ఇబ్బందులు పడకుండా రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. మసీదుల్లో శానిటైజర్లు ఉంచాలని, లేని పక్షంలో సబ్బులతో చేతులు కడుక్కోవాలని, షేక్ హ్యాండ్స్ ఆలింగనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మసీదులో నిర్వాహకులు కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని తెలిపారు. ప్రతి ఒక్క ముస్లిం కోవిడ్ నిబంధనలు పాటించి నమాజ్ చేసుకోవాలని కోరారు. ఏదైతే మసీదులు ఉన్నాయో ఆ మసీదులలో ఫిజికల్ డిస్టెన్స్ 50 మందికి మించకుండా ఫిజికల్ డిస్టెన్స్ అంటే ఒకరికి ఒకరి మధ్య 6 అడుగులు గ్యాప్ పెట్టి నమాజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఏదైతే ఈద్గాలు ఉన్నాయో ఈద్గాలు కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇది మన గవర్నమెంట్ నమాజ్ చేయడం నిషేధించబడింది. అదేవిధంగా 60 సంవత్సరాల పైబడినటువంటి ముస్లిం సోదరులు అయితేనేమి ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా మసీదులలో ప్రవేశం లేదు. వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి నమాజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దయచేసి ఎవరు కూడా అంటే మన మండలంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ కరోనా వ్యాప్తి వ్యాపించకుండా మీ అందరి సహకారంతోనే ఈ వ్యాధిని అరికట్టగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒకసారి ముస్లిం సోదరులందరికీ కూడా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మాకు ఈ మండలంలో కేసులు 200 యాక్టివ్ కేసులు ప్రజలు ఉన్నాయి. అది ఎక్కువగా మన దేవనకొండ మన టౌన్లో ఇక్కడనే లోపలికి హెడ్ క్వార్టర్లోనే నమోదవుతున్నాయి కేసులు. ఎందుకంటే ప్రాపర్ కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లనే చాలామంది ఇటువంటి వస్తూ ఉన్నారు. సో మీరు ఏ పని చేసినా యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. అంటే ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, అలాగే శానిటైజేషన్, హ్యాండ్స్ నీట్గా చేతి శుభ్రంగా కడుక్కోవాలి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలి. అప్పుడే మనకు కరోనా నివారించడానికి అవకాశం ఉంది. ఇది అందరూ పాటిస్తారు.